కాపు రామచంద్రారెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, తనకి టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించి తను తన భార్యతో కలిపి రాజీనామా ప్రకటించారు. ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఎందుకంటే మొట్టమొదట జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో సపోర్ట్ చేసినటువంటి మనిషి, అప్పటి నుంచి తోడున్నటువంటి నన్నే పక్కన పెడతారన్నటువంటి ఆగ్రహంతో రగిలి రివర్స్ అయినటువంటి మనిషి. ఇప్పుడు తాజాగా తన కళ్యాణదుర్గం, తన భార్య రాయదుర్గం కానీ ఈ రెండు చోట్ల ఎక్కడో చోట పోటీ చేస్తాం, రెండు చోట్ల కూడా తను తన భార్య కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ మధ్యన కాంగ్రెస్ పార్టీకి చేరతారన్నటువంటిది అందరూ భావించారు. అయితే సీన్ మారుతుందా? ఎందుకంటే షర్మిల దగ్గరికి వెళ్ళలేదు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళి వెనక్కి వచ్చేశారు. ఇటు తెలుగుదేశం పార్టీ దగ్గరకు కూడా ఆయన వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా భారతీయ జనతా పార్టీలో చేరారు, రాజ్నాథ్ సింగ్ సమక్షంలో చేరారు. రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన్ని కలవటం, విజయవాడలో కాపు రామచంద్రారెడ్డిని రాజ్నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంకేతం కీలకమైనటువంటిది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుకి చెక్ పెట్టేటటువంటి అంశమా, ఆ పొత్తులో పార్ట అన్నటువంటి చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తులు అయితే కనుక రెండు సీట్లు అయితే ఇటు రావు కదా, ఇంకోటి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం రాయదుర్గం లాంటి అలాంటి సిచ్యుయేషన్లో ఇక్కడికి రావడం అన్నటువంటి ప్రధానమైనటువంటి నెంబర్ వన్. అంటే ఒంటరి పోరాటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందని చేరారా, లేకపోతే ఒకవేళ పొత్తు పెట్టుకున్న ఓ సీట్ గ్యారంటీ అక్కడ వస్తుంది కాబట్టి అని చేరారా, ఏదైనా పక్కన పెడితే ఓ పక్కన భారతీయ జనతా పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేలతో సొంతగా ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భంలో కాపు రామచంద్రారెడ్డి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నటువంటి, నేను మొన్ననే వీడియో కూడా పోస్ట్ చేశాను, బీజేపీ కనుక ఇవాళ తెలివిగా వ్యవహరిస్తే అటు వైసీపీలో టికెట్లు రానోళ్ళు, ఇటు పక్కన జనసేన వాళ్ళ తెలుగుదేశంలో టికెట్ రానోళ్ళు, తెలుగుదేశం వాళ్ళ జనసేనలో టికెట్ రానోళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా మిగులుద్ది, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అది ఇప్పుడు సాక్ష్యమైంది. ఇక నెక్స్ట్ వీళ్ళు ఆ నోరు తెరిచి మేము ఎవరితో పొత్తులేము అని చెప్తే కనీసం 20-30 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు దొరుకుతారు.